నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వైకాపా వేధింపులపై దెదేపా సానుభూతి పరుల రిట్ పిటిషన్లు. 80 బాధిత కుటుంబాలకు రక్షణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశం. కాకినాడలో అరాచకాలు ఆగాలంటే ఉదయిని గెలిపించాలన్న పవన్. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని ధీమా. రాష్ట్రంలో కోలాహలంగా నేతల నామినేషన్లు. గెలుపు జెండా ఎగురవేస్తామని కూటమి అభ్యర్థుల ధీమా. వైకాపా ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్న రాజ్నాథ్ సింగ్. కూటమి పాలనతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్న కేంద్ర మంత్రి. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ రాజకీయాలకు యత్నిస్తోందన్న మోదీ. మత రిజర్వేషన్, వారసత్వ పన్ను రాజ్యాంగ విరుద్ధమని విమర్శ.